పరిశుద్ధ సంఘమ మరి ఈ ఉదయకాల సమయంన ఈ రీతిగా మీతో కూడా కలిసి ఈ యొక్క విమెన్స్ సండేలో మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని నామానికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి మరియు సహాయక సేవకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా పాస్టర్ ఆఫీస్ బేరర్స్కి, అదే రీతిగా పాస్టర్ కమిటీ మెంబర్స్కి, సంఘం అంతటికి, మరి ముఖ్యంగా స్త్రీల మైత్రి సహవాసంలో కూడి వచ్చిన స్త్రీలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా బిషప్ గారికి, బిషప్ అమ్మకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఉదయకాల సమయంన కూడి వచ్చిన సంఘం అంతటికి, మరి ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే, విమెన్స్ డే శుభాకాంక్షలు. అందరు సంతోషంగా ఉన్నారా? అయితే ఈ ఉదయకాల సమయంన నేను కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. అయితే నేటి జీవన రంగంలో చూసినట్లయితే మనకి స్త్రీ అనేది అనేక పాత్రల్లో దర్శనమిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. అయితే అటు భర్తను ఇటు సంతానాన్ని ఆదరిస్తూ భరిస్తూ దక్షతగా కుటుంబాన్ని నిర్వహించుటకు వచ్చే ఇల్లాలు ఇంటికి ఎటువంటిదంట? దీపం వంటిది కదా. దీపం ఉంటేనే ఇల్లంతటికి వెలుగు. అదే రీతిగా ఒక స్త్రీ ఇంట్లో ఉంటేనే, ఒక భార్యగా, ఒక తల్లిగా ఆమె స్త్రీ ఇంట్లో ఉంటేనే ఆ కుటుంబానికి అంతటికి కూడా వెలుగుగా ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఈ స్త్రీమూర్తులకు ప్రయోజనకరంగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకి స్త్రీల యొక్క చరిత్రలు కానీ ఆదర్శాలు కానీ మనమందరం కూడా అనుసరించడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథము మంచి ఉదాహరణగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మనకి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనకి అనేక మంది మహిళలు కనిపిస్తూ ఉంటుంటారు కదండి. అనేక మంది మహిళలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటారు. అందులో కొందరు నాయకురాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు, కొందరు రాణులుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు, కొందరు ప్రార్థన పరులుగా ఉన్నారు, అదేవిధంగా కొందరు న్యాయాధిపతులుగా ఉన్నారు, అదేవిధంగా ఇంకొందరు సువార్త ప్రబోధకులుగా మనము స్త్రీలను బైబిల్ గ్రంథంలో రకరకాల రూపాల్లో మనము చూస్తూ ఉంటాం కదా. దేవుడు అందరికీ ఒకే రకమైనటువంటి రూపాన్ని ఇవ్వడు కదా. ఆ వారి వారి తలాంతులను బట్టి వారి వారిని అనేక రూపాల్లో దేవుడు బైబిల్ గ్రంథంలో వాడుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అయితే అందులో కొందరు మహిళలు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అందులో కొందరు మహిళలు మరుపురాని మహిళలుగా మనకు ఉంటూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మంచి పనులు చేసి కొందరు మరుపు లేని వారైతే, కొందరు చెడ్డ పనులు చేసి వాళ్ళు మరువలేని వారయ్యారు కదా. బైబిల్ గ్రంథంలో మంచి స్త్రీలు, మంచి పనులు చేసినటువంటి మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ పనులు చేసినటువంటి చెడ్డ స్త్రీలు ఉన్నారు. అందులో కొందరు మరుపు లేని వారు, కొందరు మరువలేని మహిళలుగా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే వారందరి నుండి మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు మనకు ఎన్నో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. వీళ్ళందరినీ కూడా మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా చారిత్రాత్మక వ్యక్తులు కదా. చరిత్ర కలిగినటువంటి స్త్రీలుగా మనకి బైబిల్ గ్రంథంలో స్త్రీలు దర్శనమిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తుంటాం. కనుక వారి యొక్క జయాలను అపజయాలను అవన్నిటిని కూడా మనం చదివి వారి నుండి మనము కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్టుగా మనము చూస్తుంటాం. అయితే మనలో ఉన్నటువంటి బలహీనతలు కూడా వారిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరిలో? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలలో కదా. అయితే కొందరేమో బలహీనతలను జయించినటువంటి స్త్రీలు ఉన్నారు, మరికొందరు బలహీనతలకు లొంగిపోయినటువంటి స్త్రీలు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. కనుక వారి జీవితాలను మనం ఎప్పుడైతే చదువుతామో ఆ చదివినటువంటి వారి జీవిత చరిత్రలను మనము ఏం చేయాలి అంటే మన జీవితాలతో సరిపోల్చుకొని వారిని మనము మన జీవితంలో అన్వయించుకొని ముందుకు నడవవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్టుగా చూస్తుంటాం. అందుకే వీళ్ళందరి యొక్క జీవితాలను దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి కళ్ళ ముందు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉంచినట్టుగా మనము చూస్తుంటాం. అటువంటి ఒక గొప్ప స్త్రీ గురించి ఇప్పుడు నేను కొంచెం సేపు మీతో కూడా కలిసి ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. అయితే మనం చదువుకున్నటువంటి బైబిల్ గ్రంథంలో, బైబిల్ పాఠంలో చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మంత్రశాలనుల గురించి అక్కడ మనం చదువుకున్నట్టుగా చూస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరియలను గురించి మనము చదువుకున్నట్టుగా చూస్తుంటాం.
అయితే యేసు జననం నుంచి పునరుత్థానం వరకు, అంటే ఆయనకు జన్మనిచ్చింది, ఆయనకి అభిషేకం చేసింది, ఆయన యొక్క పునరుత్థానంలో ఉన్నది కూడా అందరూ కూడా మహిళలే. అయితే వీళ్ళందరిని గురించి మనం చాలాసార్లు లెంట్ కాలంలో ధ్యానించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరందరూ కూడా మరుపు రాని మహిళలుగా మనకు బైబిల్ గ్రంథంలో మనకు నిలిచిపోయినట్టుగా చూస్తుంటున్నాం. అయితే ఇటువంటి మరి యొక్క స్త్రీనే ఈ యొక్క ఉదయకాల సమయంన మీతో కూడా కలిసి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తేరాహు కుమారుడు ఎవరండి? తేరాహు కుమారుడు అబ్రహాం. ఈ యొక్క అబ్రహాముకు ముగ్గురు భార్యలు. మొదటి భార్య షారా, ఆమె యొక్క దాసి. రెండవ భార్య హాగరు. మూడవ భార్య ఎవరు అంటే షారా మరణించిన తర్వాత అతను పునర్వివాహం చేసుకున్నటువంటి కెతుర కదా. అయితే ఇక్కడ చూసినట్లయితే షారాకు జన్మించినటువంటి కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు. హాగరుకు జన్మించినటువంటి కుమారుడు ఇష్మాయిల్. అయితే ఈ యొక్క చరిత్రను చూసినట్లయితే ఈ ఇస్సాకు యొక్క భార్య పేరు రిబికా. ఈ రిబికాకు జన్మించినటువంటి కుమారులు ఎవరు అంటే యాకోబు, ఏషావు. ఈ యొక్క యాకోబు యొక్క భార్యలను మనం చూసినట్లయితే యాకోబు యొక్క మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు. అయితే ఈ రాహేలుకు జన్మించినటువంటి మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఎవరు అంటే యోసేపు. రెండవ కుమారుడు బెన్యామిన్. ఈ యోసేపు యొక్క భార్యయే ఎవరండి? యోసేపు భార్య అసే నాతు కదా, అసే నాతు. కనుక ఈ యొక్క యోసేపు భార్య గురించిన కొద్దిసేపు వాక్య ధ్యానం, ఈ యొక్క అసే నాతు గురించి మీతో కూడా కలిసి నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. అంటే వీరందరినీ మనం గమనించి చూసినట్లయితే వీరందరూ కూడా ఎవరి సంతానానికి చెందినవారు? అబ్రహాము సంతానానికి చెందినవారుగా మనము గమనించడము అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే అసెనాతు అనే స్త్రీ యాకోబుకు ప్రియపుత్రుడైనటువంటి యోసేపు యొక్క భార్య కదా. యాకోబు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు కదా. ఫస్ట్ ఆమెకి కొంత సమయము పిల్లలు కాకపోయినప్పటికీ ఆమె దేవునిలో ప్రార్థించినప్పుడు ఆమెకి దేవుడు ఏం చేసినాడంట? కుమారుణ్ణి ఆయన అనుగ్రహించాడు. ఆ యొక్క యోసేపు యొక్క యోసేపు యొక్క భార్యయే ఈ యొక్క అసెనాతుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క అసెనాతు గురించి మనం చరిత్ర చూసినట్లయితే ఈ అసెనాతు అనేట ఆమె ఓను ప్రాంతానికి చెందినటువంటి ఐగుప్తీయురాలు. అయితే ఈమెను చూసినట్లయితే ఈమె అన్య స్త్రీ కదా, క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించినటువంటి స్త్రీ కాదు, ఈమె యొక్క అన్య స్త్రీ. వీళ్ళ కుటుంబాన్ని మనం గమనించినట్లయితే సూర్యదేవత పూజారి కుమార్తెనే ఈ యొక్క ఆసే నాతు. అయితే ఈమె దేవుని ఏర్పాటును బట్టి యోసేపుకు భార్యగా ఇవ్వబడినట్టుగా మనము చూస్తున్నాం. అంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి స్త్రీ ఎవరు అంటే ఈ యొక్క అసే నాతు. అయితే ఈమె యొక్క కుమారులను చూసినట్లయితే ఈమెకి ఇద్దరు కుమారులు దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. మొదటి కుమారుని పేరు మనషే, రెండవ కుమారుని పేరు ఎఫ్రాయిము. అయితే ఈమె మనషే ఎఫ్రాయిములకు తల్లి అయి ఆమె అన్యురాలు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మన దేవుని లోపల వారి యొక్క ఆత్మీయ జీవితానికి సహకరించినటువంటి సాధి ఎవరు అంటే ఈ యొక్క అసే నాతు. అయితే ఈమె యొక్క చరిత్రను గమనించినట్లయితే ఈమె ఎవరి కుమార్తె? పోతిఫెరు కుమార్తె. అయితే ఈమె ఓను పట్టణస్థురాలు. ఈ ఓను పట్టణం ఎక్కడుంది అంటే ఇది ఐగుప్తులో ఉన్నటువంటి ఒక మహా పట్టణం. అయితే పోతిఫెరా అంటే అర్థం ఏమిటి అంటే సూర్యదేవత యొక్క దానము అని అర్థం. పోతిఫెరా అంటే సూర్యదేవత యొక్క దానం. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈమె అసెనాతు అనేట ఆమె ఒక విగ్రహారాధికు రాలు. అంటే ఈమె యొక్క తండ్రి ఎవరు అంటే సూర్యదేవుణ్ణి ఆరాధించేటటువంటి వ్యక్తి. అసెనాతు అంటే ఏంటి అంటే అక్కడ ఐగుప్తులో నాతు అనే దేవతకు ఈమె అసెనాతు అనేట ఆమె ఒక శిష్యురాలు. ఈమె తండ్రి ఏం చేస్తుండు? సూర్యదేవుణ్ణి ఆరాధిస్తుండు కదా. అయితే ఈ యొక్క నాతు అనేటటువంటి ఐగుప్తు దేవతకు శిష్యురాలే ఈ యొక్క అసెనాతు.
మనం కూడా మన పిల్లలకి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి. పేర్లు ఎక్కడి నుండి పెట్టుకుంటాం? దాదాపు బైబిల్ నుంచే మనము పెట్టుకో ఉంటూ ఉంటాం. ఎందుకు? మనం దేవునిలో అంత ఆత్మీయంగా ఎదిగినాం కనుకనే. అట్లనే వీళ్ళు కూడా అన్యులు కనుక ఈయన సూర్యదేవతకి చాలా ఆరాధించేవాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే తన కుమార్తెకి అసెనాతు అనే పేరు పెట్టిండు. ఎందుకు అంటే ఆమె ఒక నాతు అనే ఐగుప్తు దేవతకి శిష్యురాలు. ఎవరు అంటే ఈ యొక్క అసెనాతు అంటే ఈమె పేరు ఎవరి పేరు అన్నట్టు? ఒక అన్య దేవత పేరు కదా. అయితే అసెనాతు ఒక విగ్రహారాధికులు మాత్రమే కాకుండా యాజక కుటుంబంలో నుండి వచ్చింది. ఎవరు యాజకుడు ఇక్కడ? పోతిఫెర కదా. అంటే యాజకులు అంటే ఈ యొక్క పూజ విషయంలో వాళ్ళకి చాలా నియమనిష్ట నిబంధనలు అనేటివి ఉంటాయి కదా. అంటే నార్మల్గా వచ్చే ప్రజలకి అదే రీతిగా యాజక కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలకి కొంచెం తేడా అనేది ఉంటుంది. ఎందుకు? యాజకుల పిల్లలు ఇంకా చాలా నియమనిష్టలతో వాళ్ళు పద్ధతులను ఆచారాలను అవలంబిస్తూ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈమె ఇన్ని పద్ధతులు ఇన్ని ఆచారాలు అవలంబించినప్పటికీ కూడా ఈమెను దేవుడు ఏం చేసినాడంట? తనకి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగినట్టుగా మనము చూస్తుంటాం. కనుక దేవుడు ఏం చేసినాడంటే ఈమెని యోసేపుకు భార్యగా ఈమెని దేవుడు ఆయన ఒక బహుమానంగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈమె విగ్రహారాధికురాలు అయినప్పటికీ కూడా జీవము గల యెహోవా చేత నడిపించబడినటువంటి యోసేపుకు భార్యగా ఆమెను తీసుకురావడం అనేది జరిగింది. మనం యోసేపు చరిత్రను చూసినట్లయితే ఆయన చాలా దేవునిలో ఆత్మీయంగా ఎదిగినటువంటి మహా వ్యక్తిగా మనము చూస్తుంటాం. అటువంటి వ్యక్తికి ఒక అన్యురాలు వస్తే ఎట్లా ఉంటుంది? ఆమె తన పద్ధతులను మార్చుకోలేదు, ఈయన యొక్క పద్ధతులను అవలంబించగలుగుతామా? మనం ఇప్పుడు హిందువులను చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ పద్ధతులను వంట పట్టుకోవాలి అని అంటే చాలా కష్టం కదా. కానీ అటువంటి అంటే ఆత్మీయంగా ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తికి సహకారిగా ఉన్నటువంటి అసనేతియే ఈ యొక్క మరుపురాని మహిళగా మనము ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాం. కొంచెము మనం యోసేపు గురించినటువంటి చరిత్రను మనము కొంచెం సేపు ధ్యానించినట్లయితే యోసేపు అనే పేరుకి అర్థం ఏంటండి? ఫలించడి కొమ్మ కదా. అంటే కొమ్మ ఫలిస్తూ ఉంటుంది. అయితే అటువంటి ఫలించే కొమ్మకే అంటుకట్టినటువంటి రెమ్మగా ఈ యొక్క అసెనాతు తన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినట్టుగా చూసినాం. ఇప్పుడు మనం రోజెస్ కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు ఇంకో కొమ్మని దానికి ఏం చేస్తాము? అంటు కడతాం. అంటు కట్టినాక కొన్ని రోజుల తర్వాత దాన్ని ఇప్పేస్తే అవి రెండుగా ఉంటాయా ఒకటిగా ఉంటాయా? ఒకటిగానే ఉంటాయి. అట్లా దేవుడు ఏం చేసినాడంటే ప్రభు అయినటువంటి యెహోవా యోసేపు అనే పేరుకి ఫలించడి కొమ్మ అని అర్థం. అటువంటి ఫలించడి కొమ్మకి అసెనాతుని ఒక అంటుకట్టబడినటువంటి రెమ్మగా తన జీవితంలో జీవిత భాగస్వామిని ప్రభు అయినటువంటి యెహోవా ఆమెకి ఆయనకి తనకి అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క యోసేపును చూసినట్లయితే ఇక్కడ రాహేల్ ఇక్కడ యోసేపు తాను అత్యధికంగా ప్రేమించినటువంటి భార్య రాహేల్ యొక్క పెద్ద కుమారుడుగా మనము చూస్తుంటాం. రాహేల్ యొక్క పెద్ద కుమారుడే ఈ యొక్క యోసేపు. ఈ యొక్క యోసేపును మనం చరిత్రను గమనించినట్లయితే యోసేపు చిన్నతనంలోనే ఏం చేసినాడు? అన్నల చేత ద్వేషించబడినాడు. ద్వేషించబడి అంత మాత్రమే కాకుండా ద్వేషించబడితే ఏం చేస్తారు? ఇంట్లో చిన్నపిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ వీళ్ళ అన్నలు ఏం చేసిండ్రు? ఈయనని పూర్తిగా ఏం చేసిండ్రు? పోతిఫెరకి అమ్మి వేయడం అనేది జరిగింది. అట్లా చిన్నతనంలో అతడు పోతిఫెరకి అక్కడ అమ్మి వేయడం అనేది జరిగింది. తన యవన కాలంలో చూసినట్లయితే తన యజమానిని భార్య చేత చెడు కార్యానికి ప్రేరేపించబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ యోసేపును చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఆమె ఏం చేస్తుంది? చెడు కార్యానికి ఒప్పుకోనందువల్ల యోసేపును తీసి ఎక్కడ వేయిస్తుంది? చెరసాలలో ఆమె అతన్ని వేయించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే అతడు అన్నల చేత ద్వేషించబడినప్పటికీ, బానిసగా జీవించినప్పటికీ, చెడు కార్యానికి ప్రేరేపించబడినప్పటికీ, చెరసాలలో వేయించబడినప్పటికీ ఎవరికి నమ్మకంగా జీవించినాడు?
దేవునికి నమ్మకంగా జీవించినటువంటి అంటే ఆత్మీయంగా ఎంతో ఎదుగుదల కలిగినటువంటి వ్యక్తే ఈ యొక్క యోసేపుగా మనము చూస్తుంటున్నాం. అందుకే దేవుడైనటువంటి యెహోవా యోసేపుకి ఏం చేసినాడంట, తోడై ఉండి ప్రతి విషయంలో అతనికి తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి యొక్క కటాక్షంను కలుగ చేసినట్టుగా చూసినాం. అందుకే ఆది కాండము 39:21 దేవుని యొక్క వాక్యం మనకు ఈ రీతిగా సెలవిస్తున్నట్టుగా చూసినాం. చాలండి, ఇక్కడ చూసినట్లయితే, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేసెను. ఎందుకు అతని మీద కటాక్షం కలుగునట్లు చేసెను? ఎందుకు అంటే అతడు అన్నల చేత ద్వేషింపబడినప్పటికీ, బానిసగా జీవించినప్పటికీ, చెడు కార్యానికి ప్రేరేపించబడినప్పటికీ, చెరసాలలో వేయించబడినప్పటికీ అతడు ఎల్లవేళలా దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క కటాక్షం ఎవరి మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాము? యోసేపు మీద ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. మరి మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం? మన జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, సుఖాలు, అంటే కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి కదా, అట్లనే మన జీవితంలో వన్ సైడ్ కష్టాలు ఉండొచ్చు, ఇంకో సైడు సుఖాలు ఉండొచ్చు. అంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడము, సుఖం వచ్చినప్పుడు అత్యధికంగా సంతోషించడం కాదు. ఎల్లవేళలో మనం ఏ రీతిగా ఉండాలి? ఒకే రీతిగా ఉండాలి. ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తాయో మనం ఎవరి మీద ఆధారపడి జీవించాలి? కేవలము దేవుని మీదనే. మనకి ప్రజలు, మన ఎవ్వరు కూడా మనకి సహాయము చేయడం అనేది జరగదు. కనుక మనము దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం ఈ లోకంలో ముందుకు సాగుతామో అప్పుడు ఎవరి కటాక్షం మన మీద ఉంటుందంట? దేవుని యొక్క కటాక్షము మన మీద ఉంటున్నట్టుగా చూసినాం. అదే రీతిగా ఇక్కడ చూసినట్లయితే యోసేపు అనేక శోధనలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరి మీద ఆధారపడి జీవించినాడు? దేవుని మీద. ఆత్మీయంగా ఎదుగుతూ దేవునిలో అతడు ముందుకు సాగినాడు. కనుకనే దేవుని యొక్క కటాక్షము యోసేపు మీద ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చరిత్రను గమనించినట్లయితే ఫరోకి కల వస్తుంది. ఆ కలల భావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతారు. అప్పుడు ఏం చేస్తున్నాడు? యోసేపే అతని కలను ఇక్కడ అక్కడ మనము చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. ఆ కలను విన్నటువంటి, ఆ కలభావాన్ని విన్నటువంటి ఫరో ఏం చేస్తున్నాడంటే యోసేపుకు తన పేరుని మార్చినట్టుగా మనము చూస్తుంటాం. ఇక్కడ యోసేపు పేరుని తిరిగి ఆయన ఏమని మార్చినాడంట? జప్నత్మ నేహు అని మార్చినట్టుగా చూస్తున్నాం. అంటే ఈ పేరుకు లోక రక్షకుడు లేదా మర్మములు తెలియచేయవాడు అని అర్థం. అక్కడనేమో యోసేపు అంటే ఫలించడి కొమ్మ అని అర్థం. ఇక్కడ ఎప్పుడైతే ఫరో రాజు ఈ యొక్క యోసేపు కలన్ భావాన్ని ఫరో రాజుకు తెలిపినాడో అప్పుడు ఫరో ఈయన పేరును మార్చినాడు. ఆ పేరుకి అర్థం ఏంటి అంటే మర్మములను బయలు పరచువాడు అని అర్థం. అయితే ఈ యొక్క ఫలో ఆది కాండము 41:16 చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు ఈ రీతిగా సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలండి, ఇక్కడ చూసినట్లయితే యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము ఇచ్చును అని చెప్పినట్టుగా మనము చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే కలలు చెప్పడం అనేది కూడా అది దేవుని ఆధీనంలోనే ఉంది అని యోసేపు ఏం చేస్తున్నాడు? అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. అతను నేను సొంతగా నేను కలల భావం చెప్తానంటున్నాడా? అతడు చిన్ననాటి నుండి మనం చూసినట్లయితే అతడు ఎంత ఆత్మీయంగా ఎదిగినాడంటే అతడు కలభావం చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క కలభావము అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము ఇచ్చి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ చూస్తుంటాం. అంటే తన జయ జీవితంలో తను అత్యధికంగా తన దేవుని అందే ఆది, తన యొక్క ఆధిక్యత ఎక్కడుందంట? దేవుని అందే ఉంది అని అక్కడ రాజ ప్రముఖుల ముందు ఈ యొక్క యోసేపు తన సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం.
అందుకే ఇక్కడ చూసినట్లయితే ఇంత ఆత్మీయంగా అంటే దేవునిలో ఇంత ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తికి భార్య కూడా ఎట్లా ఉండాలి? ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి అయి ఉండాలి కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆమెకి ఒక అన్యురాలిని యొక్క ఫరో ద్వారా ఏం చేస్తున్నాడు, ఐగిప్తీయ యాజక కుమార్తె అయినటువంటి అసైనాతుని ఇచ్చి వివాహము చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ రీతిగా అసైనాతు ఏం చేస్తుందంటే అక్కడ ఆయన కలల భావం చెప్పడము, ఇక్కడ ఫరో ఆ కలభావం విని సంతోషించి ఇతను ఏం చేస్తున్నాడు, ఫరో రాజు యోసేపుకు అసైనాతునిచ్చి వివాహము చేసినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ విధంగా అసైనాతు దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి ఫలించేటటువంటి కొమ్మ అయినటువంటి యోసేపుకు అంటుపు కట్టబడినటువంటి రెమ్మగా యోసేపు జీవితంలో భాగస్వామి అయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే యోసేపు అసైనాతును ప్రేమించి వివాహము చేసుకోలేదు, కేవలము దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. యోసేపు ఎన్నుకోలేదు కానీ దేవుడే ఫరో ద్వారా ఈమెకి ఈయనకి ఒక మంచి జీవిత భాగస్వామిని మనము అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. కనుకనే అతడు యోసేపును చూసినట్లయితే అతడు ఓటమి అనేది రుచి చూడకుండా మరణ పర్యంతం వరకు కూడా ఆయన ఎట్లా జీవించినాడంట, జయ జీవితాన్ని. ఎక్కడ కూడా ఫస్ట్ చాలా శోధనలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు అతన్ని అంచెలంచెలుగా హెచ్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుకనే అతడు రుచి చూడకుండా మరణ పర్యంతం కూడా అతడు జయ జీవితాన్ని అతడు జీవించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇందులో చూసినట్లయితే మొట్టమొదటి అనుభవాన్ని చూసినట్లయితే అసైనాతు యోసేపుకు అందించినటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే మనష్షే అనుభవం. ఇందులో చూసినట్లయితే ఐగుప్తులో కరువు సంవత్సరములు ప్రారంభం కాకముందే యోసేపుకి ఎంతమంది కుమారులు కలిగినరండి, ఇద్దరు కుమారులు కలిగినారు. మొదటి కుమారుని పేరు, పెద్ద కుమారుని పేరు మనష్షే, రెండవ కుమారుని పేరు ఎఫ్రాయిము అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తుంటాం. అయితే ఈ యొక్క మనష్షే అనే పేరుకి అర్థం ఏంటి, మర్చి పోవుట అని అర్థం. అంటే యోసేపు తన కుమారుని చూసి తన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క దుఃఖాన్ని అంతటినీ కూడా మర్చిపోయినాడు. కనుకనే తన జ్యేష్ఠ కుమారునికి ఏమని పేరు పెట్టినాడంట, మనష్షే అనే పేరు పెట్టినాడు. అంటే మనష్షే అంటేనే మర్చిపోవట, అంటే అతను ఎంత దుఃఖాన్ని, ఎంత బాధను, ఎంత వేదనను అనుభవించినాడో తెలియచేయటానికే అతడు ఏం చేస్తున్నాడంట, ఆ యొక్క కుమారునికి మనష్షే అనేటటువంటి పేరును పెట్టినట్టుగా మనకి బైబిల్ గ్రంథం ఇక్కడ బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోనట్లు చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి ఏమని పేరు పెట్టినాడంట, మనష్షే. అందుకే ఆదికాండము 41:51 దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి ఈ రీతిగా సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు యోసేపు చాలండి, ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. ఇక్కడ ఫుట్ నోట్స్ లో చూసినట్లయితే మనష్షే అనగా మర్చుట అని అర్థం. అందుకే ఇక్కడ చూసినట్లయితే యోసేపు తాను ఐగుప్తులో గడిపినటువంటి బానిస బ్రతుకు, అదేవిధంగా పోతిఫెర భార్య వల్ల పొందినటువంటి నింద, జైలు జీవితం, ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో చేదు జ్ఞాపకాలు. మన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి చేదు జ్ఞాపకాలు అనేటివి ఉంటా ఉంటాయి. వాటి నుండి దేవుడు మనల్ని ఏ విధంగా లేవనెత్తినాడో మనము ఒకసారి మనల్ని మనము గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నేను ఈ ప్రభు నామమున తెలియజేస్తున్నాను. కనుక అతడు ఐగుప్తులో గడిపినటువంటి బానిస బ్రతుకు కానీ, పోతిఫెర భార్య వల్ల పొందినటువంటి నింద కానీ, జైలు జీవితం కానీ, ఇవన్నీ కూడా చేదు జ్ఞాపకాలు. ఈ యొక్క చేదు జ్ఞాపకాల నుండి అతడు బయటపడడానికి దేవుడు అతనికి ఏం చేసినాడంట, ఒక మంచి కుమారుని ఇచ్చినాడు. కనుకనే అతనికి మనష్షే అని పేరు పెట్టినట్టుగా చూసినాం. అయితే అవన్నీ మర్చిపోవడం, ఒట్టి కొడుకు పుట్టంగానే మర్చిపోతామా? అందులో భార్య యొక్క తోడ్పాటు ఎంతైనా ఉంటుంది కదా. అంటే ఈ
ఇక్కడ చూసినట్లయితే యోసేపు భార్య యొక్క సహచర్యంలో వీటన్నిటిని కూడా మర్చిపోయినాడు కదా. ఇదే రీతిగా ఇంకొక వ్యక్తి కూడా భార్య యొక్క సహచర్యంలో తన దుఃఖాన్ని నివారణ పొందినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. ఆమె ఎవరు? ఇసాకు కూడా తన తల్లి షారా మరణం వల్ల పొందినటువంటి దుఃఖాన్ని ఎవరి సహచర్యంలో మర్చిపోయినాడంట? రిబ్కా సహచర్యంలో మర్చిపోయినాడు. అంటే భార్య చూపించే ప్రేమాభిమానాల వల్లనే వాళ్ళ దుఃఖాన్ని నివారణ పొందుతారు కదా. మనం ఇంట్లో ఎప్పటికీ కొట్లాడుకుంటూ ముఖం మార్చుకుంటూ కదా కూర్చుంటే ఆ దుఃఖం ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది కదా. కానీ ఇక్కడ చూసినట్లయితే యోసేపు తన యొక్క భార్య సహచర్యం వల్ల తాను పొందినటువంటి ఆ యొక్క మొత్తం బాధలన్నిటినీ కూడా నివారణ పొందినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా అతని పితరుడైనటువంటి ఇసాకు కూడా తన తల్లి షారా మరణం వల్ల పొందినటువంటి దుఃఖాన్ని వల్ల రిబ్కా వల్ల దుఃఖ నివారణ పొందినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక మనల్ని మనము ఒకసారి మనం పరీక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్టుగా మనము చూస్తుంటాం. ఎటువంటి భార్యల వల్ల దుఃఖ నివారణ మన భర్త పొందగలుగుతాడు? మనము ఇంట్లో ఎటువంటి భార్యలుగా ఉన్నాం? మన భర్తలకి మన కుటుంబానికి దుఃఖాన్ని తెచ్చే భార్యలుగా ఉంటున్నామా? దుఃఖ నివారణను ఇచ్చేటటువంటి భార్యలుగా ఉంటున్నామా? స్త్రీలుగా ఉంటున్నామా అని ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక భార్య భర్తకు, అదేవిధంగా భర్త భార్యకు ఎట్లా ఉండాలి? సహాయకారిగా ఉండాలి. ఒట్టి భార్యలే దుఃఖాన్ని కలిగించే వారుగా ఉంటారా? లేదు. భర్తల వల్ల కూడా భార్యలకి దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది. కనుక భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ, సంతోషము, సమాధానం కలిగి ఒకరి సుఖ దుఃఖములను ఒకరు పంచుకుంటూ ఒకరి దుఃఖములను ఒకరు నివారించుకునే విధంగా మన కుటుంబ జీవితము ఉండాలి, మన ఆత్మీయ జీవితము ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనము చూసినాం. కనుక దేవుడు ఆదికాండము 2:18 చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరియు దేవుడైన యెహోవా చాలండి, దేవుడైనటువంటి యెహోవా ఏం చేసినాడంట? స్త్రీని సాటి అయినటువంటి సహాయంగా పురుషుని జీవితంలో మనకు ఇచ్చినట్టుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము మన యొక్క జీవిత భాగస్వామికి సాటి అయిన సహాయకారులుగా ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనము మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అంటే సుఖంలో దేవుని స్తుతించే వారంగా ఉండాలి, అదేవిధంగా దుఃఖంలో కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. మనం ఇదే యోబు గ్రంథంలో చూసినట్లయితే 2:9 చూస్తే యోబు భార్య ఏమని చెప్తుంది? దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్తుంది. అంటే మనం మంచి త్రోవలో నడిపించాలన్నా చెడు త్రోవలో నడిపించాలన్నే స్త్రీ యొక్క పాత్ర అక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. కనుక మనము ఏం చేయాలి అంటే మన యొక్క కుటుంబాన్ని ఏ రీతిగా మనము ముందుకు నడిపిస్తున్నామని ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే సామెతల గ్రంథము 18:22 చూసినట్లయితే భార్య ఎట్లా ఉండాలంట? భర్తకు మేలుకరంగా. ఎందుకు అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికెను కదా, కీడు దొరికినా మేలు దొరికినా మేలు దొరికెను. కనుక మనం ఏం చేయాలి అంటే భర్తకు అటు కుటుంబానికి మేలుకరంగా ఈ లోకంలో జీవించాలి. భర్త యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి మేలుకరంగా భార్యలు ఉండాలి అని యొక్క అసనాతు జీవితం వల్ల మనము నేర్చుకుంటూ ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. అందుకే తీతుకు రాసినటువంటి పత్రిక 2:3-5 చూసినట్లయితే భార్య ఎట్లుండాలి అంటే గృహంలో పనిచేసే స్త్రీగా ఉండాలి, సక్రమంగా పిల్లలని పెంచే స్త్రీగా ఉండాలి, ఆత్మీయ దీపాన్ని వెలిగించేటటువంటి స్త్రీగా ఉండాలి, అదేవిధంగా ఉపదేశం చేసే తల్లులుగా ఈ లోకంలో మనము ఉండాలి అని తీతుకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడినట్టుగా మనము చూస్తుంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? భార్య పురుషునికి
యెహోవా ఇచ్చినటువంటి దానం కదా, యెహోవా ఇచ్చినటువంటి దానం. అన్ని దానాల్లో కల్లా దేవుడిచ్చినటువంటి గొప్ప దానము ఏది అంటే భార్యనే. పురుషునికి ఇచ్చినటువంటి దానం ఏది? భార్యనే కదా. కనుక మనం ఎట్లా ఉండాలి అంటే మేలుకరంగా, కుటుంబానికి భర్తకి మేలుకరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుచున్నట్టుగా చూస్తున్నాం. గృహంలో అల్లకల్లోలం జరగాలన్నా, శాంతి సమాధానంతో నిండాలన్నా ఎవరి పాత్ర అత్యధికంగా ఉంటుంది? భార్యనేనా? స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుంది, అంటే పురుషుల పాత్ర కూడా ఉంటుంది కానీ స్త్రీల పాత్ర కొంచెము ఎక్కువగా ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కనుక మనం ఏం చేయాలి అయితే, ఎట్లయితే యోసేపు తన భార్య సహచర్యంలో తన దుఃఖాన్ని మర్చిపోయినాడో అదేవిధంగా మనం కూడా మన యొక్క భర్తలకు ఎట్లా ఉండాలి? యోసేపుకు అసేనాతుడు ఏ విధంగా ఉందో, ఇస్సాకుకు రిబ్కా ఏ విధంగా ఉందో, మనం కూడా మన భర్తలకు ఎట్లా ఉండాలి? అదే రీతిగా ఉండాలని దేవుడు మేలుకరంగా, అంటే ఏ విధంగా ఉండాలి? మేలుకరంగా ఉండాలని దేవునికి, నీ పట్ల నా పట్ల దేవునికి వాంఛ అయి ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కనుక మనము ఈ యొక్క అసేనాతు వల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి అనుభవం ఏంటి అంటే భార్య భర్తకు మేలుకరంగా ఉండాలి. రెండవది చూసినట్లయితే దేవుడు ఆయనకిచ్చినటువంటి ఇంకొక అనుభవం ఏంటి అంటే ఎఫ్రాయిము అనుభవం. అసేనాతు యోసేపుకి ఇచ్చినటువంటి రెండవ అనుభవం ఏంది? మొదటి అనుభవము మనషే అనుభవం, రెండవ అనుభవము ఎఫ్రాయిము అనుభవం. ఆది కాండము 41:52 చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు ఈ రీతిగా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలండి. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు ఏం చేసినాడంట, అతని అభివృద్ధి చెందించినాడని చెప్పి రెండవానికి ఏమని పేరు పెట్టినాడు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే ఫుట్నోట్స్లో అభివృద్ధి లేక ఫలము అని ఇక్కడ అర్థం ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఎక్కడైతే అతడు పడిపోయినాడో అక్కడే దేవుడు అతన్ని ఉన్నత స్థానంలో నిలవబెట్టినాడు. ఎందుకు? అతని ఆత్మీయ జీవితము అంత బలంగా ఉంది కనుకనే. దేవునిలో అతడు ఆత్మీయంగా ఎంతో ఎదిగినటువంటి వ్యక్తి యోసేపు కనుక ఎక్కడ పడిపోయినాడో దేవుడు అక్కడనే అతని నిలువబెట్టి అతనికి అభివృద్ధి కలిగించినాడు. కనుక యోసేపు ఏం చేస్తున్నాడంట, రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఒక వ్యక్తి ప్రభువులో ఎప్పుడు అభివృద్ధి చెందుతాడంటే, ఒక వ్యక్తి మనము లోకంలో, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో, మన ఉద్యోగ జీవితంలో మనం అభివృద్ధి చెందాలి అంటే ఎప్పుడు అభివృద్ధి చెందాలి? అందుకే మత్తయి సువార్త 6:33 దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైనటువంటి మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ? అభివృద్ధికి సంబంధించినవన్నీ కూడా మీకు ఎప్పుడు అవన్నీ మనకు కలుగుతాయంట? ఫస్ట్ మనము ఎవరైతే ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటారో, ప్రభు రాజ్యాన్ని కోరుకుంటారు, అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంట? అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెల్లిస్తుంది? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం అడగకుండానే దేవుడు మనకేం చేస్తాడు, మన జీవితంలో అభివృద్ధిని కలగచేస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి? శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో, సమాజంలో, మనం పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కడ కూడా అభివృద్ధి కలగాలి అని అంటే మనం మొట్టమొదటగా ఆయన రాజ్యమును, నీతిని వెతికినట్లయితే అవి అడగకుండానే దేవుడు మనకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కనుక మనం ఎట్లా ఉండాలి ఈ యొక్క మన లోకయాత్రలో మనం ఎట్లా ఉండాలి అంటే, యోహాన్కు రాసినటువంటి మొదటి పత్రిక 1:7 ప్రకారం మనము ప్రభువులో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారంగా
ఉండాలి. మనము ఈ లోకంలో అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిగా మనం ఎట్లా ఉండాలి? ప్రభువులో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:6 ప్రకారం మనం ఎట్లా ఉండాలి అంటే ప్రభువులో స్థిరపడిన వారంగా ఉండాలి. అదే రీతిగా చూసినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 4:5 ప్రకారము జ్ఞానము కలిగి నడుచుకోవాలి. 3:4 ప్రకారము ప్రభువును సంతోషపరిచే వారంగా ఉండాలి. అంటే మనం అన్ని అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. 2వది చూసినట్లయితే ప్రభువుతో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉండాలి. 3వది చూసినట్లయితే ప్రభువులో మనము స్థిరపడిన వారంగా ఉండాలి. 4వది చూసినట్లయితే జ్ఞానము కలిగి మనం ఈ లోకంలో నడుచుకోవాలి. 5వది చూసినట్లయితే ఎవరిని సంతోషపరిచే వారంగా ఉండాలి? ప్రభువుని సంతోషపరిచే వారంగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ అంటే అభివృద్ధికి సంబంధించినవన్నీ కూడా మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మనకు అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే అసనాతు అన్యురాయలు అయినప్పటికీ కూడా తన వైవాహిక జీవితంలో ఆమె ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉందో ఒక్కసారి మనము ఆమె యొక్క జీవితాన్ని సరిపోల్చుకుంటూ మన జీవితాన్ని ఆమె జీవితంతో సరిపోల్చుకుంటూ మనము చూసుకోవాలి కదా. దేవుడు అతని ఉన్నత స్థానంలో అభివృద్ధి చెందించినాడు అంటే అందులో భార్య యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది కదా. భార్య అదే భార్య అతన్ని అన్యునిగా మార్చేసింది అనుకో, అభివృద్ధి జరుగుతుందా? జరగడం అనేది జరగదు. కనుక ఈ యొక్క భార్య యొక్క సహచర్యం వల్ల దేవుడు ఏం చేసినాడంటే ఈ అసనాత్ సహచర్యం వల్ల యోసేపు తన జీవితంలో కూడా ఎక్కడా కూడా పడిపోకుండా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునితో అంటుకట్టబడి నివసించినట్టుగా మనము చూస్తున్నాం. ఈమె అన్యురాలు, విగ్రహారాధికురాలు కదా. విగ్రహ ఆరాధన యాజకుల కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆమె యోసేపు ఆత్మీయ జీవితానికి ఎప్పుడు కూడా గొడ్డలి పెట్టు కాలేదు కదా. అంటే ఇక్కడ ఎవరు గ్రేట్? యోసేపు గ్రేటా, అసనాత్ గ్రేటా? ఇద్దరు గ్రేటే. ఎందుకు అంటే ఈయన కొంచెం అటు ఇటు ఉన్నా ఆయన అటు మారిపోయేవాడు కదా, కానీ ఈయన స్థిరంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. కనుక అసనాత్ కూడా దేవునికి భయపడి భర్తకు లోపడి ఏం చేసిందంట, తన ఆత్మీయ జీవితాన్ని ఆమె బలంగా కట్టుకోవడం అనేది జరిగినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క మరుపురాని మహిళ అయినటువంటి అసనాత్ యొక్క జీవిత చరిత్రను మనము మన జీవితంలో సరిపోల్చుకుంటూ మనము ఈ లోకంలో ముందుకు సాగాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించడము, సుఖం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడము కాదు కదా. పరిస్థితులు ఎట్లా అనుకూలంగా ఉన్నప్పటికీ, అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా, స్తుతించే వారంగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. ఒక శిల్పకారుడు అంట, ఒక శిల్పకారుడు ఏం చేస్తాడు? రాళ్లను చెక్కుతాడు కదా. అయితే ఈ రాళ్లను చెక్కి వాటికి ఏం చేస్తాడు? ఒక మంచి రూపాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే ఫస్ట్ అతడు ఏం చేసినాడంట, ఒక రాయిని తీసుకొని సుత్తెతో కొట్టడం ప్రారంభించినాడు. మనల్ని ఎవరన్నా కొడితే మనకి ఏమవుతుంది? నొప్పి అవుతుంది కదా. అట్లనే రాయి కూడా నొప్పి అయిందంట. అప్పుడు ఆ రాయి ఏం చేసిందంట, శిల్పకారునితో మాట్లాడుతూ, నాకు చాలా దెబ్బలు తగులుతూ ఉన్నాయి కనుక ప్లీజ్ నన్ను వదిలేయవా అని ప్రతిమలాడిందంట. ఎవరిని? శిల్పకారుని. అప్పుడు ఆ శిల్పకారుడు ఏం చేసినాడు, ఆ రాయిని తీసి పక్కకు పెట్టినాడు. మొదటి రాయి బ్రతిమలాడిని పక్కకు పెట్టేసినాడు. మళ్ళీ రెండవ రాయిని తీసుకున్నాడు, తీసుకొని మళ్ళీ చెక్కడం ప్రారంభించినాడు. అప్పుడు రెండవ రాయి కూడా దెబ్బలు తాళలేక ఏం చేసిందంట, ప్లీజ్ నన్ను వదిలేయు, నేను ఈ దెబ్బలు తాళలేకపోతున్నాను అని చెప్పిందంట. అప్పుడు అతను ఏం చేసినాడు, బ్రతిమలాడినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వదిలేస్తారు కదా. అట్లా రెండవ రాయిని కూడా వదిలేసినాడట. మూడవ రాయిని తీసుకున్నాడంట. మూడవ రాయిని చెక్తా ఉంటే అది ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ భరిస్తూ ఉందంట. కొంతకాలానికి అతడు ఒక మంచి రూపాన్ని ఆ రాయికి ఇచ్చినాడు, మంచి ఒక దేవుని రూపాన్ని ఇచ్చి ఏం చేసినాడంట, గుడిలో పెట్టినాడు. మొదటి రాయిని తీసి ఏం చేసినాడు, అది దెబ్బలు తాళలేక బ్రతిమలాడింది కనుక అది వేస్ట్ కాకూడదని చెప్పి దాన్ని ఏం చేసినారంట, గుడి మెట్లకి ఒక స్టోన్గా దాన్ని అమర్చినారు.
రెండవ ఆయన ఏం చేసినారు, అది కూడా వేస్ట్ కావద్దని చెప్పి దాని గుడి బయట కొబ్బరికాయలు కొట్టడానికి దాన్ని పక్కన పెట్టినారంట. మూడవ ఆయన ఏం చేసినాడు, గుడిలో ఒక రూపాన్ని ఇచ్చి అక్కడ పెట్టడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మొదటి రాయిని చూసినట్లయితే, మొదటి రాయి ఇప్పుడు స్థితి ఎట్లా ఉందంట, దెబ్బలు తాళలేక మొదటి రాయి గుడి మెట్ల మీద ఉంది. అప్పుడు గుడికి వచ్చే వాళ్ళు రోజు ఏం చేస్తారు, దాన్ని తొక్కుతారు. అంటే జీవితకాలం అంతా కూడా అది ఏమవుతుంది, తొక్కబడుతుంది. రెండవ రాయిని అక్కడ పక్కన కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టినారు. అంటే వచ్చిన భక్తులందరూ కూడా ఏం చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. అంటే అది జీవితకాలం అంతా కూడా ఏం దెబ్బలు తినాలి, కొబ్బరికాయ దెబ్బలు తినాలి. కానీ మూడవ రాయి ఏం చేసిందంట, ఫస్ట్ వచ్చిన కష్టాలను ఓర్చుకుంది కనుక ఇప్పుడు అందరితోని ఏం చేస్తుంది, సేవలు అందించుకుంటుంది. కనుక మనము మన జీవితాలని ఒకసారి సరిపోల్చుకోవాలి. మనం మొదటి రాయిలాగా ఉండాలని కోరుకుంటున్నామా, రెండవ రాయిలాగా ఉండాలని కోరుకుంటున్నామా, మూడవ అంటే ఫస్ట్ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే తాళ్తామో, అంటే కష్టాలను భరిస్తామో, అప్పుడు దేవుడు ఒకగానొక సమయంలో మనకి శాంతిని, సమాధానాన్ని, అభివృద్ధిని అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం తాళలేక పక్కన తప్పుకుంటామో, ఎల్లకాలము కష్టాలని భరించేవారుగానే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనము కష్టాలలో కృంగిపోకుండా, సంతోషంలో పొంగిపోకుండా, ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో దేవునికి అంటుకట్టబడి ఉండాలి అని దేవుని యొక్క కోరిక అయి ఉంటున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కనుక మనము మన జీవితంలో మన యొక్క ఈ యొక్క లోకయాత్రలో మనం ముందుకు సాగేటప్పుడు అటు కుటుంబానికి ఇటు భర్త ఆత్మీయ జీవితానికి సాటి అయినటువంటి సహాయకారులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అటు భర్తకు ఇటు కుటుంబానికి అంటుకట్టబడినటువంటి రెమ్మలుగా, అసేనాతు ఏది విధంగా అయితే యోసేపుకు అంటుకట్టబడినటువంటి రెమ్మగా ఉందో, మనం కూడా అదే రీతిగా అంటుకట్టబడినటువంటి రెమ్మలుగా మన కుటుంబంలో మన భర్తలకు సాటి అయిన సహాయకారులుగా ఈ యొక్క అసేనాతు వాళ్ళే ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మనము కుటుంబానికి, భర్తకి సంతోష కారణంగా ఉండాలి. కుటుంబ అభివృద్ధికి, అదేవిధంగా భర్త అభివృద్ధికి, సంఘ సమాజ అభివృద్ధికి ఎల్లవేళలా మనవంతు సహకారం అందిస్తూ ఈ లోకంలో స్త్రీలుగా మనము ఈ లోకంలో ముందుకు సాగాలి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా మనము చూస్తుంటాం. కనుక ఈ లోకంలో మన జీవిత యాత్రలో మనం ముందుకు పోచుండగా కష్టాలు, సుఖాలు ఎన్ని వచ్చినప్పటికీ మనం దేవునిలో ఆత్మీయంగా ఎప్పుడైతే అంటకట్టబడి ఉంటామో, అప్పుడు మన జీవితం కూడా యోసేపు అసేనాతు వలె జయ జీవితాన్ని మనం కలిగి ఈ లోకంలో ముందుకు సాగుతాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక.